ఇంతులు ఎండుమిరపకాయలు లేకుండానైనా కూర వండుతారేమో గాని పచ్చిమిరప వాడకుండా మాత్రం ఏ వంటనూ చేయలేరు. అందుకే పచ్చిమిర్చికి గిరాకీ ఎక్కువ. మన దగ్గరే కాదు, విదేశాల్లోనూ పచ్చిమిరపకు డిమాండ్ అధికమే. అయితే ఇన్నాళ్లు ఎండుమిరప మీదే మన ఎగుమతిదారులు దృష్టి పెట్టారు. రెట్టింపు ధర పలికే పచ్చిమిరప గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. మిరప సాగుకి ప్రసిద్ది చెందిన గుంటూరు నుంచైతే ఎగుమతులు శూన్యం. మన రైతుల వద్ద మిరపను కొనుగోలు చేసి ముంబై, బెంగళూరు నుంచి ఐరోపా, సౌదీ దేశాలకు తరలిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇకపై గుంటూరు నుంచే ఎగుమతులు చేసే అంశంపై ఉద్యాన శాఖ సదస్సు నిర్వహించింది. అపెడఐఐహెచ్ఆర్ ఉద్యాన శాస్త్రవేత్తలు రైతులు, ఎగుమతిదారులకు అవగాహన కల్పించారు. మిరప ఉత్పత్తి ఎగుమతులలో మనమే రారాజులం. దేశవ్యాప్తంగా 8 లక్షల హెక్టార్లలో మిరప సాగవుతుండగా 13 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నాం. ఎగుమతులు చూస్తే 347,000 టన్నులతో 3,500 కోట్ల విదేశీ ఆదాయం ఆర్జిస్తున్నాం. అయితే ఈ ఎగుమతుల మార్కెట్ అంతా ఎండుమిరపతే. దీనికి సమానంగా కాకపోయినా కొంతమేర పచ్చిమిరపకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మన మార్కెట్లో కేజీ 30 రూపాయలు పలికితే విదేశాల్లో కేజీ 60 రూపాయలు పైబడి ధర పలుకుతోంది. కాని మన రాష్ట్రం నుంచి మాత్రం టన్ను పచ్చిమిర్చి కూడా ఇతర దేశాలకు ఎగుమతి కావడం లేదు. మన రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్న మహారాష్ట్ర వ్యాపారులు చక్కగా విదేశాలకు పంపి లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ పనేదో మనమే చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో ఉద్యాన శాఖ పచ్చిమిరప సాగు పద్ధతులు, ఎగుమతుల అభివృద్దిపై గుంటూరులో రోజంతా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. పచ్చిమిరపను అధికంగా సాగు చేసే ప్రాంతాల రైతులకి సమగ్ర సాగు పద్ధతులపై సూచనలు చేసింది. ఇప్పుడు ఆంధ్రాలో సుమారు 2.56 లక్షల మెట్రిక్ టన్లు ఇది పచ్చిమిరపకాయలు పండిస్తున్నారు. సుమారు 40% గుంటూరు జిల్లా నుంచే పండుతుంది. కానీ దీని నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది మాత్రం అదర్ కంట్రీస్కు చాలా తక్కువ. సో ఈ ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువగా హైదరాబాద్ నుంచి కొంతమంది ఏజెంట్లు వచ్చి తీసుకుని వెళ్ళి బాంబే నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ గుంటూరు నుంచి డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు ఎక్స్పోర్ట్ అవడం లేదు. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెరగకపోవడానికి కారణాలు ఏంటి? మనకున్న కల్టివేషన్లో దిగుబడి పెంచుకోవడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని మీద ఎక్కువ డిస్కస్ చేసుకోవడానికి సదస్సు పెట్టాం. యాజ్ పర్ లేటెస్ట్ నార్మ్స్, ఇంటర్నేషనల్ నార్మ్స్ ప్రకారంగా గ్రీన్ చిల్లీ పైన డే బై డే దానిపైన రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. లైక్ కెమికల్ రెసిడ్యూ, పెస్టిసైడ్ రెసిడ్యూ, ఆ రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. సో అవన్నీ క్లారిటీ కావాలని మేము రైతులతోటి డైరెక్ట్ ఇంటరాక్షన్ కోసం వచ్చాము. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సమ్ 10,000 to 20,000 టన్స్ పర్ మంత్ ఎక్స్పోర్ట్ అవుతుంది. కానీ మనం సప్లై చేసేది ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సీ, గ్రీన్ చిల్లీ డే బై డే ఈజ్ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రియల్ సెక్టర్ ఆల్సో. గ్రీన్ చిల్లీని మళ్ళీ ఇండస్ట్రీస్ డ్రై చేసి దాంట్లో వచ్చిన ఆయిల్స్ వాడుతున్నారు, ఆ గ్రీన్ చిల్లీ డిహైడ్రేట్ చేసి పౌడర్ కూడా చేస్తున్నారు. ఘాటైన ఎండుమిరపకే కాదు, పచ్చిమిరపకాయలకు కూడా అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంటుంది. ఆహారపు పదార్థాలలో చాలా దేశాలు పచ్చిమిరపను భాగంగా చేర్చుకుంటున్నాయి. పచ్చళ్ళు, నంజుళ్ళు, ఇతర రూపాల్లో పచ్చిమిరపను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ డిమాండ్ను అందిపుచ్చుకుంటే మంచి ఆదాయం సంపాదించవచ్చు. దీనికోసం ఎగుమతుల ప్రమాణాలకి అనుగుణంగా సాగు చేయాలి. రసాయన మందులు మోతాదికి మించకుండా పిచికారీ చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా అవశేషాలు లేకుండా చూసుకోవాలి. ఈ పద్ధతులు పాటిస్తే మన పచ్చిమిరపకు గిరాకీ ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. మామూలుగా యావరేజ్గా తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక 7 టన్నుల దిగుబడి పచ్చిమిరపదిస్తుంటే దాన్ని ఒక 10 నుంచి 12 టన్నులు ఎలా పెంచగలగాలి? మనం ఎలాగైతే మంచి పద్ధతులు వాడి పెస్టిసైడ్ రెసిడ్యూ లేకుండా ఎలా పండించి ఎక్స్పోర్ట్కి అనువుగా ఉండేటట్లు చేయాలి అని ఇక్కడ రైతులు ముఖ్యంగా చేయాల్సింది ఏమంటే, ఫస్ట్ మనకి ఏ వెరైటీ అయితే సూట్ అవుతుంది ఆ వెరైటీని చూసుకోవటము, మార్కెట్కి దేనికి డిమాండ్ ఉందని, దాని మళ్ళీ ఎక్కడి నుంచి మంచి విత్తనం దొరుకుతుందో అది చాలా ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి తీసుకురావాలి, రోగాలు తక్కువ వచ్చేటట్లు పండించుకుంటూ మన దిగుబడిని కూడా ఎక్కువ చేసుకోవాలని ఈరోజు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ ఎగుమతులు చేయడానికి వ్యవస్థ ఎక్స్పోర్టర్స్ దగ్గర ఉంది, రైతుల ద్వారా ప్రొక్యూర్ చేసి, లేకపోతే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు రైతు ఎగుమతిదారులతో అనుసంధానం చేసుకొని ఎగుమతి చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. స్పెసిఫిక్ కెమికల్స్ అవి అవగాహన ఏర్పడితే ఎగుమతులు ఇంకా బాగా పెరగడానికి అవకాశం.
ఎండు మిరపకాయల కోసం 10 నెలలు ప్రయాసపడే కన్నా 100 రోజుల్లో చేతికొచ్చే పచ్చిమిరప బహుళ ప్రయోజనకరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అధిక దిగుబడి ఇచ్చే రకాలు మార్కెట్లోకి వచ్చాయని తెలియజేస్తున్నారు. నాణ్యమైన మిరప పండిస్తే ఎగుమతులకి డోకా ఉండదని రైతులకు భరోసా ఇస్తున్నారు. పచ్చిమిరపకి ఎక్కువగా ఏమంటే పెస్టిసైడ్ రెసిడ్యూ ఇష్యూ చాలా ఉంది. అన్కంట్రోల్డ్ స్ప్రే చేస్తే కొన్ని కంట్రీస్లో దీన్ని రిజెక్షన్ చేస్తారు. పురుగు మందులు ఎక్కువగా ఉంటాయి. దానికి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము రైతులకు. ఉత్తమంగా అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తే మేము ఎక్స్పోర్ట్ చేయవచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు తర్వాత మహారాష్ట్ర మేజర్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేలోకి ఉత్తర భారతదేశంలో వైరస్ తెగులు వచ్చేసి మొత్తం పోతే మన ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేలోకి మనకి అంత ఈల్డింగ్ లేదు. ఎన్ని మిరపకాయల రేట్లు వచ్చేలోకి 15,000 రూపాయలు కింటానేలోకి పచ్చిమిరపకాయలు కోయటానికి రైతులు సుముఖంగా లేరు. దానివల్ల మనకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కూడా మాకు సప్లై లేదు. రైతు దగ్గర నుంచి మాకు సప్లై లేదు. ఎండుమిరప కంటే పచ్చిమిరపే లాభసాటిగా ఉందని రైతులు చెప్పారు. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా నిత్య ఆదాయాన్ని కళ్లచూడగలుగుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. అధికారుల సూచనల మేరకు ఆధునిక వంగడాలు సాగు పద్ధతులు పాటిస్తామంటున్నారు. 314 మిరప సాగు పండిస్తాము. పచ్చికాయ కోస్తాం అండి ఎక్కువ. మాకు పక్కన విజయవాడ మార్కెట్ అందుబాటులో ఉంది. రేటు అంటే సీజన్ బట్టి కాయను బట్టి పడదా ఉంటుందండి. ఒక్కొక్కసారి కోత కూలి కూడా రాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే మామూలుగా 30 రూపాయలు కూడా అమ్మవచ్చు కిలో వచ్చేసి. లాభదాయకమండి. 745 వేస్తుంది. దిగుబడి కోతకు వచ్చి 75 గంటలు వచ్చిందండి. ఫస్ట్ కోత 20 గంటలు వచ్చింది, తర్వాత 50, తర్వాత 70. ఎక్కువ పచ్చే పండిస్తామండి. విదేశాల్లో పచ్చిమిరప నుంచి అనేక రకాల ఉప ఉత్పత్తులు తయారు చేస్తున్నందున ఎగుమతి వనరులు అపారంగా కనిపిస్తున్నాయి. రైతులు ఎగుమతిదారులకి సర్కారు వెన్నుదన్నుగా నిలిస్తే పచ్చిమిరప కూడా విదేశీ ఆదాయం తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు.